మార్కెట్ నుంచి కూరగాయల సంచి పట్టుకొని ఎండనబడి ఇంట్లోకి వచ్చిన శారదకి బాగా దాహంగా ఉంటుంది. చేతిలో ఉన్న కూరగాయల సంచిని సోఫాలో పెట్టి ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. ఫ్రిడ్జ్ చుట్టూ గొలుసు చుట్టబడిన లాక్ చేసి ఉంటుంది. అది చూడగానే శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. అని అరుస్తుంటే అనామిక నెమ్మదిగా తన బెడ్రూంలో నుంచి కుడి చేతి చూపుడు వేలికి ఫ్రిడ్జ్ కేసుని తిప్పుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న అత్తగారు శారద దగ్గరికి వస్తుంది. ఎందుకత్తయ్య అంతలా గొంతు చించుకుని అరుస్తున్నారు? ఏమైంది? ఏమంటే ఇది అని అడుగుతూ ఫ్రిడ్జ్ చుట్టూ చుట్టబడిన గొలుసుకి వేసిన తాళాన్ని చూపిస్తుంది శారద. అనామిక వెటకారంగా ఆట పట్టిస్తూ ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, ఇది కూడా తెలీదా? అది ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జ్ అని నాకు తెలుసుకోళ్ళా? ఆ ఫ్రిడ్జ్ చుట్టూ ఉన్నది ఏమిటా అని అడుగుతున్నాను. ఓ, అదే అత్తయ్య, ఫ్రిడ్జ్ని లాక్ చేయడం అంటారు. అదే కోడలా, ఫ్రిడ్జ్కి ఒక లాక్ ఉంటుంది కదా, అది కాకుండా ఇలా గొలుసు లాక్ ఎందుకు వేసినట్టు? ఎందుకంటే అత్తయ్య, మీ తల పిన్ను కీగా పనిచేయకూడదని అని అనగానే శారద కొంచెం కంగారు పడుతూ, తల పిన్కి ఏమిటే? నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అప్పుడప్పుడు అర్థం కాదు ఏం మాట్లాడతావో కూడా. ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాంలే. ముందు ఫ్రిడ్జ్ లాక్ తీవే, కూల్ వాటర్ తాగాలి. ఆ ఒక్కటి అడక్కత్తయ్య, నీ అమ్మ కడుపు మాడ, ఈ ఫ్రిడ్జ్ దగ్గర పీనాస్తానమిందే కోళ్ళ. కావాలంటే నా బీరువాలో ఉన్న ఒక పట్టు చీరని తీసుకోండి అత్తయ్య, మళ్ళీ ఉతికి నేను వేసుకుంటాను. ఇంకా కావాలంటే నా బంగారు కమ్మలు పెట్టుకోండి, నేను అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకుంటాను. అంతేకాని ఫ్రిడ్జ్ లాక్ మాత్రం తీను, కూల్ వాటర్ ఇవ్వను అని చెప్పగానే శారద మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లో ఉన్న బిందె దగ్గరికి వెళ్తుంది. బిందెలోని నీళ్లు తీసుకుని తాగుతుంది. అంతే, ఒక్కసారిగా గొంతు కాలినంత పనవుతుంది. అంత వేడిగా ఉంటాయి ఆ బిందెలోని నీళ్లు. వెంటనే చేతిలో ఉన్న గ్లాస్ని వదిలిపెట్టేస్తుంది శారద. మంట మంట, మళ్ళీ పరుగులాంటి నడకతో ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది అనామిక. నవ్వుతూ శారదని చూస్తుంది. నీకు దాన్నం పెడతానే కోళ్ళ, బిందెలో ఉన్న వేడి నీళ్లు తాగినందుకు గొంతు కాలినంత పనైందే, ఒకటే మంటగా ఉందే, కొన్ని కూల్ వాటర్ ఇవ్వవే, నీకు పుణ్యం ఉంటుంది. కావాలంటే ఆ పుణ్యం మీరే తీసుకోండి అత్తయ్య, కూల్ వాటర్ మాత్రం ఇవ్వను. వామో, ఈ గొంతు మంటని భరించలేను కోడలా. కూల్ వాటర్ వద్దు గాని కనీసం 2-3 ఐస్ ముక్కలన్న ఇవ్వే, బట్టలో పెట్టి గొంతు దగ్గరన్న పెట్టుకుంటాను. చెప్పాను కదా అత్తయ్య, నన్ను ఐస్ కానీ కూల్ వాటర్ కానీ అడగొద్దు అని. అప్పుడు శారద కోపంగా ఇలా అంటుంది. మరేం అడగాలి కోళ్ళ, నిప్పెండాకుడు, నిశ్చయార్థం అడగమంటావా? వాటికి ఫ్రిడ్జ్ అవసరం లేదు కదా అత్తయ్య, నిర్మొహమాటంగా అడగొచ్చు. నీతో నేను ఇప్పుడు బాధించలేను కోడలా, కొన్ని కూల్ వాటర్ ఇవ్వు, గొంతు మంటని తట్టుకోలేకపోతున్నాను అని శారద అరగంట సేపు బ్రతిమాలిన తర్వాత కోడలు అనామిక ఫ్రిడ్జ్ని తెరుస్తుంది. శారద సంతోషపడుతుంది. తాగమని కూల్గా వాటర్ బాటిల్ ఇస్తుంది, తిరిగి ఇవ్వకుండా మొత్తం నేనే తాగేస్తాను. తాగుతున్నప్పుడు బాటిల్ లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ఒక్క తోపు తోస్తాను, అంతే, ఎగిరి ఎక్కడో పడుతుంది. అసలే కోడలు కట్టిపొలలాగా ఉంటుంది అని అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది శారద. అనామిక ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ వాటర్ బాటిల్ని పట్టుకుంటుంది. ఆ బాటిల్కున్న మూత తీస్తుంది అనామిక. కోడలేం చేస్తుందో ఏంటో అత్తగారు శారదకి ఏమీ అర్థం కాదు. అంత అయోమయంగా ఉండటంతో చూస్తూ ఉంటుంది. అనామిక బాటిల్ మూత నిండా కూల్ వాటర్ పోసి అత్తగారు శారదకి ఇస్తుంది. అది చూసి శారద షాక్ తింటుంది. అత్తయ్య, కూల్ వాటర్ అడిగారు కదా, తాగండి, దాహం తీరేలా తాగండి, కడుపు నిండా తాగండి అని చెప్పగానే అత్తగారు శారదకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. బాటిల్ మూత నిండా ఉన్న కూల్ వాటర్ని నోట్లో పోసుకొని చప్పరిస్తూ, నీ ఫ్రిడ్జ్ పెసనారతనం తాగలయ్యా, కూల్ వాటర్ని తీర్థంలో పోస్తున్నావు కదే, ఆ బాటిల్ నిండా ఉన్న వాటర్ మొత్తం నువ్వే తాగుతావా? చీచి, ఈ లోకంలో నీలాంటి కోడలు నా అలాంటి అత్త ఉండకూడదే అని ఇక చేసేదేమీ లేక ఫ్రిడ్జ్ దగ్గర నుంచి సోఫా దగ్గరికి వచ్చేస్తుంది శారద. అక్కడ కూరగాయల సంచి కనబడుతుంది. ఆ సంచి తీసుకుని ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న అనామిక దగ్గరికి వస్తుంది. నీ ఫ్రిడ్జ్కి తాళం వేసుకుంటే వేసుకుందు గాని కూరగాయలు అందులో పెట్టి తాళం వేసుకో, అవసరం ఉన్నప్పుడు నిన్ను అడుగుతానులే అని చెప్పి అక్కడి నుంచి కోపంగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది శారద. ఇక అనామిక చిన్నగా నవ్వుకుంటూ ఫ్రిడ్జ్ తెరిచి అందులో కూరగాయలు పెడుతుంది. ఆ తర్వాత తిరిగి ఫ్రిడ్జ్కి తాళం వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి.
ఒకరోజు రాత్రి 12 గంటలకి నిద్రలేస్తుంది అత్తగారు శారద. గోల్స్ కట్టర్ పట్టుకొని నెమ్మదిగా తన గదిలో నుంచి హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు శారదకి ఫ్రిడ్జ్కు ఉండాల్సిన గొలుసు తాళం కనపడదు. సంతోషంగా అనిపిస్తుంది. కోడలు చూడకుండా, కోడలు లేవకముందే ఫ్రిడ్జ్లోని కూల్ వాటర్ తాగాలని గబగబా అనామిక బెడ్రూమ్ దగ్గరికి వచ్చి బయట నుంచి గడియ పెట్టేస్తుంది. సంబరపడుతూ, ఆహా, ఈ రాత్రి కూల్ వాటర్తో కడుపు నింపేసుకోవాలి అని అనుకుంటూ ఆనందపడుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది. శారద ఫ్రిడ్జ్ డోర్ తీస్తుంది. అంతే అనామిక బెడ్రూమ్లో ఉన్న అలారం మోగుతుంది. ఆ సౌండ్కి శారద కంగారు పడుతూ వెంటనే ఫ్రిడ్జ్ డోర్ని మూసేస్తుంది. సౌండ్కి కళ్ళు తెరిచిన అనామిక బెడ్ మీద నుంచి దిగి తలుపు దగ్గరికి వస్తుంది. ఎంతలాగినా తలుపులు తెరుచుకోవు. అత్తయ్య, తలుపు తీయండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫ్రిడ్జ్లోని వాటర్ని తాగలేరు అని అంటుంటే శారద ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చి తలుపు తెరుస్తుంది. అనామిక గది నుంచి హాల్లోకొచ్చి తలదించుకున్న అత్తగారు శారదని చూస్తుంది. కూల్ వాటర్ కోసం మీరు పడుతున్న ఇబ్బందికి కట్టర్ తీసుకొచ్చి గొలుసును కట్ చేసినా కట్ చేస్తారనిపించింది. అందుకే ఇలా ఆటోమేటిక్ అలారం పెట్టించాను అత్తయ్య. ఎలా ఉంది నా ముందు చూపు అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బాధగా తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అత్తయ్య, ఒక్క నిమిషం అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి కూల్ వాటర్ని బాటిల్కున్న మూతలో పోసిస్తుంది అనామిక. ఆ నీళ్ళని నోట్లో వేసుకుని చప్పరిస్తూ వెళ్ళి పడుకుంటుంది శారద. అది చూసి పిసినారి కోడలు అనామిక నవ్వుకుంటూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అమెరికా నుంచి వచ్చే ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. సూట్లో రమేష్, మోడ్రన్ డ్రెస్లో అనామిక, ఇద్దరూ ఫ్లైట్ దిగారు. రామ్, మన కోసం అత్తయ్య డ్రైవర్ని పంపిస్తానని చెప్పారు కదా? ఎస్ అను, పంపించే ఉంటుంది. బయటకెళ్ళాక మమ్మీకి కాల్ చేద్దాం. ఓకే రామ్ అని మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారు. అక్కడ డ్రైవర్ యాదగిరి రమేష్ వాళ్ల కోసం చూస్తూ ఉంటాడు. రమేష్, అనామిక ఇద్దరు కారులో కూర్చుంటారు. ఆ కార్ ఎయిర్పోర్ట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందారపల్లి అనే గ్రామం వైపు వెళ్తూ ఉంటుంది. ఇక అది మందారపల్లి గ్రామం. పెద్ద భవంతిలో ఉంటున్న శారదా ప్రసాద్ దంపతులు జమీందారీ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎకరాల్లో పంట పొలాలు, తోటలు ఉన్నాయి. పొలాల్లో, తోటల్లో ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళని, ఊరి వాళ్ళని తమ సొంత వాళ్లలాగా చూసుకుంటూ ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉంటారు ఆ దంపతులు. ఇక దిష్టి తీయటానికి ఎర్రటి నీళ్లు పట్టుకుని శారద గుమ్మం దగ్గర ఉంటుంది. కొడుకు కోడలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో యాదగిరి కారుని తీసుకొచ్చి ఇంటి ముందు ఆపుతాడు. రమేష్, అనామిక కారులో నుంచి దిగుతారు. వాళ్ళని చూసి సంతోషపడుతూ శారద దిష్టి తీసి, ఏం బాబు, కోడలా, బాగున్నారా, ఇంట్లోకి రండి అని చెప్పగానే రమేష్, అనామిక ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. శారదా ప్రసాద్, రమేష్, అనామిక సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున టౌన్లో పనుందని చెప్పి రమేష్, ప్రసాద్లు కారులో వెళ్ళిపోతారు. అత్తాకోడళ్ళు శారద, అనామిక కలిసి కారులో పంట పొలం దగ్గరికి వస్తారు. ఆ పంట పొలాన్ని చూసుకుంటున్న వీరయ్య వాళ్ల దగ్గరికి వచ్చి దండం పెడతాడు. ఏరా వీరయ్యా, పనులు ఎలా సాగుతున్నాయి? బానే సాగుతాయి అమ్మాయి గారు. ధాన్యం అమ్మిన డబ్బులు రేపు వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని రేపు కలుస్తానమ్మా. వీరయ్య, ఎన్ని ఎకరాలుంది, పంట ఎంత వస్తుంది, క్వింటాళ్ళకి ధర ఎంత పలుకుతుంది అని అనామిక అడగగానే వీరయ్య తడబడతాడు. సరిగ్గా చెప్పలేకపోతాడు. అనామికకి అనుమానం వస్తుంది. అవన్నీ ఆడు చూసుకుంటాళ్లే కోడలా, పద అని చెప్పి అనామికని అక్కడి నుంచి గట్టున ఉన్న చెట్టు దగ్గరికి తీసుకొస్తుంది శారద. అక్కడ అనామిక పనిచేస్తున్న యువరైతు సతీష్ని పొలం గురించి, వచ్చే పంట గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. కోడలా, పంట పొలం చూసావు కదా, ఇప్పుడు మనం మన కొబ్బరి తోటకెళ్దాం పద అని చెప్పి కారులో బయలుదేరి అక్కడి నుంచి మట్టి రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటారు. 10 నిమిషాల తర్వాత కారు కొబ్బరి తోట ముందు ఆగుతుంది. శారద, అనామిక ఆ తోటలో తిరుగుతూ బాగా కాసిన కొబ్బరికాయల్ని చూస్తూ ఆ తోటని చూసుకుంటున్న సురేష్ని అనామిక లెక్కలడుగుతుంది. సురేష్ కూడా తడబడుతూ సమాధానం చెప్తాడు. సురేష్ కూడా మోసం చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది అనామిక. కోడలా, ఇంటికి వెళ్దామా, లేకుంటే మన చేపల చెరువు దగ్గరికి వెళ్దామా? ఇంటికి వెళ్దాం అత్తయ్య, ఈరోజుకి చాలు అని చెప్పగానే శారద, అనామిక ఇద్దరూ కలిసి కారులో ఇంటికొస్తారు.
అలా ఒక రెండు రోజులు గడిచిపోతాయి. మూడో రోజున వీరయ్య డబ్బులు తీసుకుని శారద దగ్గరికి వస్తాడు. అమ్మగారు, ఈసారి పంటకి 2 లక్షలే వచ్చాయి. సరే లేరా వీరయ్య అని చెప్పగానే అనామిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏం వీరయ్య, 1 లక్ష రూపాయలు నువ్వు ఇంట్లో దాచిపెట్టుకుని వచ్చావా అని అనగానే వీరయ్య కంగారు పడతాడు. అయ్యో లేదమ్మగారు, నేనేటి 1 లక్ష రూపాయలు ఇంట్లో దాచిపెట్టుకుని రావడమేటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేయనప్పుడు ఎందుకు కంగారు పడుతున్నా వీరయ్య? నాకు మొత్తం తెలుసు, నీకు నువ్వుగా తప్పు ఒప్పుకుంటే బాగుంటావు. లేదంటే అని అనగానే వీరయ్య వెంటనే శారద కాళ్ళ మీద పడతాడు. నన్ను మన్నించండి అమ్మగారు, మీకు చదువు రాదని మోసం చేస్తా, డబ్బులు నొక్కేస్తున్నాను. కొంత కూతురు చదువు కోసం ఖర్చయింది, కొంత ఉందమ్మా, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని వేడుకోగానే శారద అతన్ని మన్నిస్తుంది. ఇక వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శారద బాధగా ఇలా అంటుంది. ఇదంతా నేను చదువుకోకపోవడం వల్లే జరిగింది. చిన్నప్పుడు మా నాన్న చదువుకోమని చెబితే నేను బడికి వెళ్లకుండా ఏడ్చేదాన్ని. బిడ్డల్లాగా చూసుకుంటుంటే వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు అని బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది శారద. అనామిక ఓదారుస్తూ అత్తగారితో ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, అప్పుడు చదువుకోలేదని ఇప్పుడు బాధపడడం ఎందుకు చెప్పండి? చదువుకోవడానికి వయసు అడ్డు కాదు, చదువుకోవాలనే బలమైన కోరిక, సంకల్పం ఉండాలి అంతే. ఇప్పుడు కూడా చదువుకోవచ్చు. ఊరుకోకోవాలా, నేనిప్పుడు చదువుకోవడం ఏమిటి? చదువుకోవాలత్తయ్య, చదువు ఎప్పటికైనా అవసరం పడుతుంది. నా మాట విని స్కూల్కి వెళ్ళండి, చదువుకోండి అని అనామిక చదువు యొక్క ప్రాముఖ్యత గురించి గొప్పగా చెప్తుంది. శారద అర్థం చేసుకుంటుంది. సరే కోళ్ళ, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పగానే అనామిక శారదని తీసుకుని వెంటనే టౌన్లో ఉన్న కృష్ణ టాలెంట్ స్కూల్కి వెళ్తుంది. అక్కడ ప్రిన్సిపల్ గౌతమితో మాట్లాడుతుంది. తప్పకుండా రేపటి నుంచే రండి అని ప్రిన్సిపల్ చెప్పగానే అనామిక శారద అక్కడి నుంచి సంతోషంగా కారులో వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజున శారద భుజానికి బ్యాగ్ తలిగించుకొని రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ప్రసాద్, రమేష్, అనామిక ముగ్గురు శారదని అలా చూసి చాలా నవ్వుకుంటారు. శారద సిగ్గుపడుతూ ఉంటుంది. పదండి అత్తయ్య అని అనామిక శారదని కారులో తీసుకెళ్లి స్కూల్ దగ్గరే దిగబెడుతోంది. శారద బిడియంగానే భయంగానే స్కూల్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్లో చిన్నపిల్లల్లో కూర్చుంటుంది. పిల్లలందరూ శారదని చూసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు శారద పిల్లల వైపు చూస్తూ, చూడండి పిల్లలో, నన్ను చూసి ఇలా నవ్వబాకండి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. నాతో ఫ్రెండ్స్గా ఉంటూ చదువు చెప్తా ఉంటారో వాళ్ళకి నేను రోజు మార్నింగ్ పూట స్కూల్కి రాగానే చాక్లెట్ ఇస్తాను అని చెప్తుంది శారద. ఇక పిల్లలందరూ శారదకి షేక్ హ్యాండ్ ఇస్తారు, తమ పేర్లు చెప్పుకుని పరిచయం చేసుకుంటారు. ఇక ఆ రోజు నుంచి శారద ప్రతిరోజు స్కూల్కొచ్చి క్లాస్లో అడుగు పెట్టగానే పిల్లలకి చాక్లెట్స్ ఇస్తుంది. శారద్తో వాళ్ళు, వాళ్లతో శారద కలిసిమెలిసి అల్లరి చేస్తూ చదువుకుంటూ ఉంటారు. క్లాస్కొచ్చిన టీచర్ కూడా శారదని చూసి హేళన చేయకుండా నవ్వకుండా చదువుకోవాలి అనే తన కోరికను మెచ్చుకుంటూ శ్రద్ధగా చదువు చెప్తూ ఉంటుంది. శారద కూడా శ్రద్ధగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటుంది. చూడండి శారద గారు, చదువుకోవాలనే మీ కోరిక, మీ ఆశ నాకు బాగా నచ్చింది. చదువు ఎంత ముఖ్యమో అని చెప్పడానికి మీరే ఉదాహరణ. మీరు భయపడకండి, కంగారు పడకండి, బుద్ధిగా చదువుకోండి అని చెప్పి మంచిగా కేర్ తీసుకుని చదువు చెప్తూ ఉంటారు ఆ స్కూల్లో. శారద కూడా బాగా చదువుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి కోడలు అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఇది వాల్టీ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.